మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తేనక మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆర్ద్ర నక్షత్రంలోని నాలుగో పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం కా కి కుం అజ్ఞ కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు మిథున రాశిలోని రవి సంచారం చేయడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు విశేషంగా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం ఏ కార్యార్థమై వెళ్తున్నాము అనేటువంటిది నిర్దిష్టంగా తెలుసుకొని సమాచారాన్ని సేకరించి వెళ్ళగలిగినట్లయితేనే మీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి లేకపోతే సమయం ధనం వృధా అవ్వడము వృధా ప్రయాణాల చేత అసలైనటువంటి సమయంలో మీరు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం కుజదోష ప్రభావం కరణం వలన యంత్రాలతో ఆయుధాలతో ఫోన్లతో వాట్సప్లతో మీరు మెయిల్స్ మెసేజ్లతో ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి లేకపోతే అనేక మంది వాటిని మిస్యూజ్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి అలాగనే భాగ్యస్థానంలో స్వామివారు స్వక్షేత్రకంగా ఉండడం వలన పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారు భార్య చేత భర్త భర్త చేత భార్య ఒకరినొకరు ప్రేమానురాగాలుగా ఉండగలగాలి ఒకరిపైన ఒకరి అధికారం కన్నా ఆప్యాయత అవసరం అనురాగం గొప్పది అనేటువంటిది ఉండగలిగినట్లయితే ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య సన్నిహితుల మధ్య మీరు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నీ మీరు ఎక్కువ శాతంగా మానవ సంబంధాలుగా చూసే ప్రయత్నం చేయండి వీటిని ఆర్థిక సంబంధాలుగా మార్చాలి అనే ప్రయత్నం చేసినట్లయితే అనేక రకాలుగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది అని చెప్పి గమనించాలి లాభస్థానంలో గురురాహుల కలయిక ఇది యోగదాయకం స్థిరాస్తులు చిరాస్తులు కార్లు వాహనాలు షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకం వ్యయంలో బుధుడు సంచారం చేసేటప్పుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ వస్తువు యొక్క కొనుగోలు చేస్త చేసేటప్పుడు దీని ధర నిర్దిష్టంగా తెలుసుకొని మీరు ప్రయత్నం చేయండి ధర తెలియలేదు పక్కవారిని పది మందిని సెకండ్ ఒపీనియన్ తీసుకోండి మూర్ఖత్వంగా కొన్నారా దాని యొక్క ధర కన్నా అధిక ధర చెల్లించడం వలన ధనాన్ని పోగొట్టుకోవడం వస్తువును చూసినప్పుడల్లా మీకు ఆ బాధ కలిగే పరిస్థితి ఉంటుంది కనుక హోటల్ వ్యాపారాలు స్వయం వృత్తులు సేవారంగాలు సాఫ్ట్వేర్ వాళ్ళు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసే వారికి చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి సీజన్గా వచ్చే వ్యాధులు ఉన్నాయి కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు ప్రశాంతమైన నిద్ర అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి